వచ్చేసిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం. నౌ బాస్ ఈజ్ బ్యాక్, సో వి ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఏ గ్రేట్ మూవీ ఫర్ దిస్ గ్రేట్ సంక్రాంతి. బాస్ ఈజ్ బ్యాక్ ఖైదీ నెంబర్ 150. ఇది మెగాభిమానులందరికీ ఈ సంక్రాంతి పెద్ద పండగ చేసుకునే సినిమా అవుతుంది. మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని. తప్పకుండా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. థ్యాంక్స్ అండి. ఆయన మేము 1978లో మేము చలిచేవల సినిమాతో వచ్చాము. ఆయన ప్రాణంకరి సినిమాతో వచ్చారు. ఆ తర్వాత ఖైదీ రాసి ఆ ఖైదీ సినిమా మా అందరి జీవితాలని మార్చేసింది. అలా మారుస్తుందని మాకు తెలియదు. ఆ సినిమా తర్వాత ఆయనతో మేము ఖైదీ మాది 59వ సినిమా అప్పటికి ఆయనకి. ఆ తర్వాత అంటే ఇప్పుడు 90 సినిమాల్లో ఇప్పటికి మేము 30 సినిమాలు రాసామంటే మూడో వంతు రాసే అవకాశం అదృష్టం మాకు కలిగింది చిరంజీవి గారితో. అలాగే ఆయన ఆయన కష్టజీవి, నేను కళ్ళతో చూసేవాడిని చిన్నప్పటి నుంచి. ఆయన వెనక ఎవరూ లేకపోయినా పైకి వచ్చాడు. మా వెనక కూడా మా ఫాదర్ రైతు, అందుకే ఎప్పుడు ఆయన అంటే నాకు ఇష్టం. ఎందుకంటే తన స్వశక్తితో పైకి వచ్చాడని. ఖైదీలో లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, పగ తీర్చుకోవటానికి జన్మెత్తాను, ప్రేమించడానికి మరో జన్మెత్తాను, అప్పుడు కలుసుకో అంటాడు. అలాగే ప్రజాసేవ చేయటానికి వెళ్తున్నాను, మళ్ళీ కళాసేవ కూడా ప్రజాసేవలో భాగమైన తెలిసి మళ్ళీ తిరిగి వచ్చా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నా అన్నట్టు ఆ డైలాగ్. మా ఖైదీతో ఆయనకి ఎంత పేరు వచ్చిందో మళ్ళీ ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ అలాగే పునఃప్రవేశం చేసి మీ అందరినీ, మీ ఎంతమంది మెగా అభిమానులు ఉన్నారో నాకు అందరికీ తెలుసు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, రామచరణ్ అభిమానులు, అందరూ వాళ్ళందరి అభిమానులకి మీరు చిరంజీవి గారు ఇస్తున్న కానుక ఇది. దీన్ని బాగా హిట్ చేసి సంక్రాంతి పండగకి చేస్తారని నా విశ్వాసం. థ్యాంక్ యూ. కాశీకి వెళ్ళాడు, కాషాయం వేశాడు. వారణాసికి వెళ్ళాడు, వరస మార్చాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. మీ ఆనందం చూస్తుంటే ఎలా అనిపిస్తోందంటే, ఈ సినిమా కోసం మీరు ఎలా ఎదురు చూస్తున్నారు అనిపిస్తోందంటే, చంద్రుడి కోసం చీకటి ఎదురు చూసినట్టు, సూర్యుడి కోసం పగలు ఎదురు చూసినట్టు, వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టు, తల్లి కోసం బిడ్డ ఎదురు చూసినట్టు, దేవుడి కోసం భక్తుడు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తున్నారు మీరు ఈ సినిమా కోసం. అది మాకు అర్థమవుతోంది. ఇందాక చెప్పారు, ఎవరు లేకుండా 78లో చిరంజీవి గారు మద్రాసుకు వచ్చారు. నిజం. కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చెన్నపట్నం చేరిన మెగాస్టార్ ఇవాళ ఇంతమందికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అంతకు మించిన ఆనందం ఏముంది? ఎక్కడో భాగవతంలో చదివాం, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోమండలమంతై అని. అంటే ఆకాశం అంత ఎత్తెదిగాడు ఇవాళ ఆయన. చిరంజీవి గారు మామూలుగా ఎదగలేదు, మీ హృదయాల్లో అంత గూడు కట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మహానట వృక్షం. ఆ నట వృక్షానికి ఎన్ని కొమ్మలో, ఒక కొమ్మ నాగేంద్రబాబు, ఒక కొమ్మ పవన్ కళ్యాణ్, ఒక కొమ్మ అల్లు అర్జున్, ఒక కొమ్మ రామ్ చరణ్, ఇంకో కొమ్మ వరుణ్ తేజ, మరో కొమ్మ సాయి ధర్మ తేజ, ఇంకో కొమ్మ అల్లు శిరీష్, ఇప్పుడు చిన్న కొమ్మ కూడా వేసింది నీహారిక.
నాగబాబు కూతురు. ఎంతమంది ఎంతమంది ఒక్క కుటుంబం నుంచి ఇంతమంది కళామ తల్లికి ముద్దు బిడ్డలై కళాసేవ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు ఆదర్శంగా ఇన్ని కోట్ల మందికి అభిమాన నాయకుడు అవ్వటమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా పెద్ద దిక్కుగా మా అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, చిరంజీవి గారు ఓ మాట చెప్పాడురా అని. ఏ ఇంట్లో పెద్ద కొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బాగుపడుతుంది అని. మరి ఇంట్లో పెద్ద కొడుకు చిరంజీవి గారు ఎంతమందిని తనతో పాటు ఈ కళారంగానికి పరిచయం చేశారో మీరు చూసే ఉంటారు, మీరు చూస్తున్నారు. ఇంకా చాలా అసలు ఎలా ఉందంటే మీకు ఎంత ఉత్సాహంగా ఉందో మాకు అంత ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా ఏమనిపిస్తుందంటే 2017 జనవరిలో 7 రోజులు ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుంది మీ అందరినీ చూస్తుంటే. మరి చిరంజీవి గారితో మా అనుబంధం చెప్పలేనిది. రఫాడిస్తారన్నాడు గ్యాంగ్ లీడర్లో, ఇంపాసిబులా ఇస్త్రాకుల కట్ట అన్నాడు కరోనా మొగుళ్ళో. రోగిని సరిగ్గా చూడలేని డాక్టర్ కూడా రోగితో సమానం అన్నాడు శంకర్ దాదా ఎంబీబీఎస్లో. మీకు మన దేవీప్రసాద్ ఒకటి అందించాడు దాంట్లో, శంకర్ దాదా ఎంబీబీఎస్ కదా, దీనికి కూడా అలాగే వస్తుంది చూడండి. ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150. ఆయన 2002 ఇంద్రా చేసే వరకు మెగాస్టార్ ఇమేజ్ ఒక స్టేజ్. ఆ తర్వాత ఆయన ఇంద్రా, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్ ఇలాంటి చిత్రాలు చేసినాక ఒక కొత్త రకం ఇమేజ్ వచ్చింది ఆయనకి. అందుకని ఆయన రెండు వర్గాల ప్రేక్షకుల్ని నేను ఆనంద పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో ఉన్న 2 పాత్రలు చేశారు. ఒకటి మీరు కోరుకునే అమ్మడు లెటర్స్ కుమ్ముడు స్టైల్లో ఉంటుంది అది, రెండోది ఠాగూర్ ఇంద్రా పద్ధతిలో ఉంటుంది. అంటే ఇందాక మీరు చూశారు నీరు 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 రైతు కంట కన్నీరు అని. 10,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోను తీసుకుని ఫారిన్కి పారిపోయి స్కాచ్ విస్కీ తాగుతుంటే 10,000 రూపాయల అప్పు తీర్చలేక చేలో రైతు ఎండ్రున్ తాగి చచ్చిపోతున్నాడు, ఇది ధర్మమా, ఇది న్యాయమా అని ప్రశ్నించిన చిత్రం ఇది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు పిరికి వాళ్ళు అనుకుంటున్నారేమో, రైతుకు దున్నటమే కాదు తన్నటం కూడా తెలుసు అని నిరూపించే చిత్రం ఖైదీ నెంబర్ 150. సో ఇన్ని డైలాగులు చెప్పిన ఈ చిత్రం నుంచి ఒక్కటి మాత్రం చెప్పేసి మీకు వెళ్ళిపోతా, మిగతా మెగాస్టార్ నోట్తో విందురు గాని. మీకు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెకాయరా ఇది. నువ్వెంత చిటిక నేల మీద వెంట్రుకంత పీకి పారేస్తా. ఇవన్నీ ఒక ఎత్తు, వీటన్నిటికీ కలిపి ఒకే ఒక్క మాట చాలు. అన్నగారి 300 సినిమా మాతో రాంచుకున్నారు, కృష్ణ గారు 300 సినిమా రాంచుకున్నారు, మా 350వ సినిమా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు తన 150వ చిత్రంగా రాంచుకున్నారు. సో ఒక్క మాటతోనే ముగిస్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ గారి 150వ సినిమా నా అదృష్టం. ఆయన సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేయటం, మా డైరెక్టర్ డైనమిక్ డైరెక్టర్ బీబీ వినాయక్ గారు, ఠాగూర్
ఇంతకు ముందు ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు, 10 times హిట్ ఆఫ్ ట్యాగూర్, ఖైదీ నెంబర్ 150, 150. ఇది 150 రోజులు కాదు, 150 వారాలు ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైలాగ్ చెప్పలేదు ఇంకా, ఎందుకంటే ఇందా గురుగారు అన్నట్లు పవర్ స్టార్ అభిమానులు, స్టైలిష్ స్టార్ అభిమానులు, ఓవరాల్ అబోవ్ ఆల్ మెగాస్టార్ అభిమానులు అందరు కలిసి చూసే చిత్రం 100%, నో డౌట్, బిగ్గెస్ట్ హిట్ ఖైదీ నంబర్ 150. చిన్న విలేజ్ నుంచి అన్నయ్యను చూసి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాము. అన్నయ్య షూటింగ్ ఫస్ట్ జేబు దొంగ చూసాము. ఖైదీ నెంబర్ 786లో మేము ఫైటర్గా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు అన్నయ్య గారు 150లో ఫైట్ మాస్టర్గా మా వర్క్ చేసే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారికి, డైరెక్టర్ వివి నాయ్ గారికి, మనందరి అభిమానియ అన్నయ్య గారికి మేము హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో హన్నీతోటి వర్క్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆల్ యూనిట్ సభ్యులందరికీ మేము చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒకటే ఒకటి చెప్పాలి, ఒక మంచి భక్తుంటే భగవంతుడికి అందం అంట, ఒక మంచి పిల్లలుంటే తల్లిదండ్రులకు అందం, మీలాంటి అభిమానులుంటే అన్నయ్యకి అందం. ఎందుకంటే ఈ వయసులో ఈ స్టైలిష్ చూస్తున్నారు, మీ అభిమానమే ఈ స్టైలిగా ఉన్నాడంటే. మేము గ్యాంగ్ లీడర్లో ఫైట్ చేసినప్పుడు ఎంత ఎనర్జీఫుల్గా ఉన్నాడో, ఇప్పుడు ఫైట్ చేస్తున్న 150లో కూడా అదే ఎనర్జీఫుల్గా ఉన్నాడు అన్నయ్య. మేము దగ్గరగా ఉండి చూసాం కాబట్టి అన్నయ్యతో వర్క్ చేసే భాగ్యం మాకు దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ. పెద్దలు మాట్లాడతా. నమస్తే అన్నయ్య ఫ్యాన్స్ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్స్. మేము చాలా సినిమాలు ఫైట్ మాస్టర్ చేసాము, కానీ అన్నయ్యతో ఫైట్ చేయలేదన్న లోటు మాకు కొద్దిగా ఒక మిగిలింది. మా జీవితం పరిపూర్ణమైన అనుకున్నాం ఈ ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి. డైరెక్టర్ గారికి, సరే అన్నయ్యకి, శరణ్ బాబుకి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. 9 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత చిరంజీవి గారు తెర మీద రాబోతున్నారు. బచ్చన్ గారు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు చెప్పారు, చిరంజీవి గారు ఇజ్ రియలీ ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ ట్రూలీ సార్, ఈవెన్ ఆఫ్టర్ 8 ఇయర్స్ ఆర్ 9 ఇయర్స్ ఈ ఎంతూజియాజం చూస్తున్నప్పుడు వీ సెల్యూట్ యూ, యూ ట్రూలీ ద కింగ్ ఆఫ్ సినిమా. మీ డెడికేషన్, మీ ఫోకస్ ఇస్ సంథింగ్ ది యంగర్ జనరేషన్ విల్ ఆల్వేస్ బీ ఇన్స్పైర్డ్ అబౌట్. పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు హార్ట్ఫుల్లీ ఆయన బెస్ట్ విషెస్ చిరంజీవి గారికి కన్వే చేస్తున్నారు. అండ్ ఖైదీ నంబర్ 150 హీ విషెస్ షుడ్ బి అ గ్రాండ్ సక్సెస్. కళ్యాణ్ గారు కంగ్రాచులేట్స్, వినాయక్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, గౌతమ్ రాజ్ గారు, అన్ని టెక్నీషియన్స్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈ ఫిల్మ్ సూపర్ డ్యూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ ద బాస్ ఇస్ బ్యాక్, అన్నయ్య ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆఫ్టర్ పాలిటిక్స్ మళ్ళీ ఇంకొక సినిమా చేస్తే బాగుండు అని నేను చాలా గాఢంగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు అన్నయ్య, నాలాంటి ఎంతోమంది
వ్యక్తుల కోరికల్ని మన్నించి తిరిగి ఒక అద్భుతమైన సినిమాలో మనకి కనిపించబోతున్నందుకు మీ అందరి తరఫున అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు యూజువల్గా అన్నయ్య సినిమా రిలీజ్ అయితే ప్రొడక్షన్లో ఉండగా ఒక ఫైటు, ఒక డ్యాన్సు, ఒక సాంగు ఇలాగేదో చూడటం మాకు ఒక ఆనవాయితీ. అలాగే నేను థియేటర్కి వెళ్ళి కూడా చూసింది చాలా తక్కువ. కానీ నేను ఈవెన్ ప్రివ్యూ కూడా వెళ్లకుండా కేవలం అన్నయ్య కోసం నేను ఆఫ్టర్ ఇంద్ర థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. మీరు ఎంత ఆతృత ఎదురు చూస్తున్నారో అంతే ఆతృత నాకు కూడా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. సంక్రాంతికి రాబోతుంది, సంక్రాంతికి రాబోతున్న ప్రతి చిత్రం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా అన్నయ్య గారు నటించిన ఖైదీ నెంబర్ 150 చాలా మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ అన్నయ్య. ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జన సముద్రం ఉంటుంది. ఎన్నాళ్ళయింది ఎన్నాళ్ళయింది ఇలాంటి జన సముద్రాన్ని చూసి. ఒక ఖైదీ, ఒక పసివాడి ప్రాణం, ఒక గరాణమొగుడు ఇక్కడే గుంటూరులో, ఇలా ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు కొన్ని అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయి. కానీ మళ్ళీ 8 సంవత్సరాల తరువాత, 8 సంవత్సరాల తరువాత తిరిగి హీరో మళ్ళీ నటించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి, అది చిరంజీవి. ఇది చరిత్ర. ఈ రోజున ఎప్పుడు చిరంజీవి గారు మేకప్ వేసుకుంటారా, ఎప్పుడు కథని ఫైనలైజ్ చేస్తారా, ఎప్పుడు సినిమాని చూస్తామా అని ఎదురు చూస్తున్న లక్షలాది మెగా ఫ్యాన్స్కి సమాధానం ఖైదీ 150. నిజంగా కేవలం కృషితో పైకొచ్చిన వ్యక్తి, పట్టుదలతో పైకొచ్చిన మనిషి. ఖైదీ సినిమా విడుదల ఎన్నాళ్ళైందో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఒక మనిషి తను ఒక సూపర్ స్టార్ కావడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమించాడో, శ్రమించిన తర్వాత ఎలా మెగాస్టార్ అయ్యాడో మీకు తెలుసు. అదే 8 సంవత్సరాల తరువాత మళ్ళీ చిరంజీవి యాక్ట్ చేయడమా? జనం చూస్తారా? డ్యాన్సులు చేస్తారా? ఫైట్స్ చేస్తాడా అని అనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఖైదీ రోజుల్లో ఎలా ఉన్నాడో మళ్ళీ చిరంజీవి అదే విధంగా, అదే కుర్రాడుగా. ఇవాళ 25 సంవత్సరాల కుర్రాడిగా చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నాడంటే అతను ఏడాది నుంచి చేసిన కృషి మామూలు కృషి కాదు. తను మళ్ళీ ఫిట్ ఉండడానికి ఎలా ఉన్నాడో, ఆడియన్స్, నా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో నన్ను, అలాగే నేను కనిపించాలి అని ఈ రోజున చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో అలా కనబడబోతున్నాడు. ఈ సినిమా బిగినింగ్లో ఫస్ట్ ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చూసిన తర్వాత చిరంజీవి, రామ్ చరణ్, అర్జున వాళ్ళిద్దరూ కూడా సరిపోరు చిరంజీవికి అని మీరే అంటారు. ఈ రోజున ఏ హీరోలైతే ఇండస్ట్రీని కలెక్షన్స్తో షేక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చిరంజీవిని చూసి మేము చిరంజీవిలా డాన్స్ చేయాలి అంటారు.
అలాగే ఈ సినిమాలో ఇంటర్వల్ సాంగ్ ఉంది, ఇంటర్వల్ ఫైట్, ఇంటర్వల్ ఫైట్. ఆ ఫైట్ మామూలు ఫైట్ కాదు, బయటకు వచ్చి చిరంజీవి ఎర్రగ తీశాడు అంటారు మీరంతా. ఇది సంక్రాంతి పండగకు ముందు 11వ తారీఖునే సంక్రాంతి వచ్చినట్టు లెక్క. ఇదివరకు చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ చాలు అనుకునేవారు. కానీ ట్యాగూర్ లాంటి ఒక సినిమా వినాయక్ కాంబినేషన్లో వచ్చిన తర్వాత, ట్యాగూర్ ఈజ్ ది టాప్ గ్రాసర్ ఆఫ్ చిరంజీవి పిక్చర్స్, అంటే చిరంజీవి సినిమాల్లో టాప్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ట్యాగూర్, ఐఎమ్ రైట్? ఇవాళ అదే కాంబినేషన్లో సమాజానికి ఒక మెసేజ్ చెప్పడానికి ఈ రోజున రైతు సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తెలియజేయాలి అంటే ప్రజలే చెప్పాలి అని ప్రజల్ని సందేశించి ఆ మనుషుల్ని ఒక క్రియేట్ చేసి జనంలోకి తీసుకొచ్చిన మనిషి ఈ సినిమాలో హీరో. నౌ థియేట్రికల్ ట్రైలర్, ట్రైలర్, ట్రైలర్ లాంచ్. అందరికీ నమస్కారం. So it's very difficult to talk, it's very overwhelming to talk in front of sir, but I have to say that manamati manaki appudu appudu oka chinna confidence untundi, kani naaku oka defining moment untundi, and that defining moment has a name. The name of that defining moment is Chiranjeevi sir. Thank you so much, sir, for all the lovely, wonderful memories. I'm going to cherish them all my life. And thank you so much. I've learned so much from you. And you are definitely the most inspiring co-star I've ever worked with. And of course, the most handsome, the most energetic, the most graceful, and the nicest co-star I've ever worked with. Of course, a very big thank you to Vinayak, sir. Everyone associated with this movie, the entire cast and crew, thank you very much. And Charan, producer garu, oka cinema produce cheyadam oka level, kani mega star gari 158 cinema produce cheyadam vere level. First oka friend ga, tarvata oka co-star ga, and ippudu oka producer ga. I'm very proud of you. Thank you very much. And finally, I'd like to say that we've all worked very hard on this film, and I hope that you guys really like it. Thank you very, very much, and I love you guys. Mee utsaahana chustu unte mega star abhimanuluki ee Chiranjeevi kasi kasi ga ee cinema lo star acting gaani డాన్స్ కానీ ఆ స్టైల్ కానీ ఎవరు ఆగలేరు. ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఒక విషయం చెప్పాలి, ఈ సమయంలో చిరంజీవి ఇన్స్పిరేషన్తో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్టార్, చిరంజీవి ఇన్స్పిరేషన్తో రామ్ చరణ్ స్టార్, చిరంజీవి ఇన్స్పిరేషన్తో అల్లు అర్జున్ స్టార్, చిరంజీవి ఇన్స్పిరేషన్తో వరుణ్ తేజ్ స్టార్, చిరంజీవి ఇన్స్పిరేషన్తో శిరీష్ స్టార్, వరుణ్ తేజ స్టార్, సాయి ధర్మ తేజ స్టార్. చరిత్రలో ఒక స్టారు 8 స్టార్లు ఇంతవరకు ఎవరు చేయలేదు, అది ఓన్లీ చిరంజీవి చేస్తాడు. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను 20 సంవత్సరాల క్రితం స్టేట్ తౌడి సినిమా తీశాను చిరంజీవి హీరోగా, మళ్ళీ 14 సినిమాలు తీశాను, ఇటీవల సినిమాలు తీయట్లేదు, కానీ ఇప్పుడు ఒక సినిమా తీస్తాను, చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమా తీస్తాను. అది దానికి అల్లు అరవింద్ పక్కనే నాకు దానికి గైడ్ చేస్తాడు,
ఆ సినిమా తీస్తాము. ఏది ఏమైనా ఖైదీ 150 ఫిల్మ్ మరి చరిత్ర సృష్టిస్తుంది. మరి అందరూ కూడా తిరిగి చూడండి, ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చూస్తుంటే కసి కసిగా డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫెంటాస్ చేశాడు మరి చిరంజీవి. హబీబ్ 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 నా అన్నయ్య మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు, వదిని గారు, అలాగే నా నిర్మాత రాయల్ చరణ్, నాకు ఒక మంచి సినిమాని డైరెక్ట్ చేసే అదృష్టాన్ని నాకు కలగజేశారు అన్నయ్య. ఇక్కడికి వచ్చిన అన్నయ్య అభిమానులకి, మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా నమస్కారాలు. ఒక్క నిమిషం నేను ఒక్క మాట ఎమోషనల్గా మీతో చెప్పాలనుకుంటున్నాను, ఒకే ఒక మాట. సరే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరి పేర్లు మీకు తెలియాలి చెప్పాలని నేను అనుకున్నాను, కానీ వినే మూడ్లో మీరు లేరు అన్నయ్య. నన్ను ఒక సరైన దారిలో మా నాన్నగారు, తర్వాత నా సినిమాలన్నీ మా నాన్నగారు కరెక్ట్ చేసేవారు, ఆ తర్వాత నన్ను సరైన దారిలో పెట్టి మా నాన్నగారు చేసిన లేని లోటు పెద్ద అన్నయ్య రూపంలో మీరు నాకు తీర్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జనాన్ని చూసి తిరుపతి ఎప్పుడో సభలో, అన్నయ్య సభలో ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. థ్యాంక్ యూ మీ అందరికీ. ఒక దర్శకుడిగా, ఒక ప్రేక్షకుడిగా, అన్నయ్య అభిమానిగా ఒక హామీ ఇస్తున్న సినిమా సూపర్ డూపర్ హిట్. ఏమైతే అన్నయ్య సినిమాలో కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు నమస్కారం. అసలు అర్థం కావట్లేదు, ఇవాళే సినిమా రిలీజ్ అయినట్టు ఉంది, ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టినట్టు ఉంది. సో ముందుగా నా థ్యాంక్స్ మా వినాయక్ గారికి, ఆయన లేకుండా ఈ సినిమా అయ్యేదే కాదు. నిజంగా ఆయన ఒక డైరెక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ బాధ్యత కూడా ఆయన తీసుకుని ప్రతిరోజు చాలా చక్కగా తీసి మా డాడీని అయితే పువ్వులాగే చూసుకున్నారు. ఇంకోటి మా టెక్నీషియన్స్ అందరికీ, దేవికి, రత్నవేల్ గారికి, తోటాతరణి గారికి, అలాగే కాజల్ అగర్వాల్, వీళ్ళందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ వర్కింగ్ ఇన్ మై ఫస్ట్ ప్రొడక్షన్. సో థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. సో జనవరి 11th వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ బన్నీ. అందరికీ నమస్కారం. దాదాపు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కోసం. నా ఆనందం అంతా ఎంత కాదు, నా ఫేస్లో ఉన్న నవ్వు ఆగట్లేదు. ట్రైలర్ మీరు ఎప్పుడు చూసారో నేను ఇప్పుడే చూశాను. నా కాళ్ళ నుంచి ఆనందం తందుకొండి వచ్చేస్తుంది. అన్నయ్య, దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మాకు చూపించుకునే అవకాశం దొరకలేదు అన్నయ్య, కానీ వచ్చే అవకాశం వస్తే కానీ మేము వచ్చి చూపిస్తామని ఇక్కడ కదిలి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి, ఫీలింగ్స్ గురించి, అవమానాల గురించి, అన్నిటికి ఈ సినిమానే సమాధానం. ఈ సినిమానే కాదు, ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుద్ది ప్రతి సమాధానం. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. థ్యాంక్ యూ. అండ్ సినిమాకి వస్తే, సినిమా పరంగా వస్తే, చిరంజీవి గారిని ఎవరు డైరెక్ట్ చేస్తే నా బాగుంటుందో, 10 ఏళ్ళుగా ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళుగా నా కోరిక వివి వినాయక్ గారు తీస్తే అదిరిపోద్దని. వివి వినాయక్ గారే వచ్చారు. నా కోరిక ఏదో ఆ కోరిక అలాగే ఒక దీవెనలాగా వచ్చి దిగి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసి, చిరంజీవి గారిని అర్థం చేసుకుని చూపించే డైరెక్టర్, ఏకైక డైరెక్టర్ వివి వినాయక్. అందులో ఏమాత్రం మొహటం లేదు. అన్నయ్య,
నేను సినిమా ఫ్రేమ్ చూడలేదు, నువ్వు ఎలా చూపిస్తావో చిరంజీవి గారు మాకు ఆల్రెడీ మేము టాగోర్ అప్పుడే చూసాం, నువ్వు మళ్ళీ ఈసారి ఎలా చూపిస్తారో, ఎంత ప్రేమ నీ గుండెల్లో ఉంటుందో, ఎంత ప్రేమతో నువ్వు చిరంజీవి గారి మీద ఫ్రేమ్ పెడతావు నాకు తెలుసు, సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. థ్యాంక్ యూ అన్నయ్య. చిరంజీవి గారు నీకంటే బాగా చూపించగలిగేవారు ఇంకా లేరన్నట్టు చూపిస్తావు నాకు తెలుసు. అండ్ నా మిత్రుడు, లెట్స్ డూ కుమ్ముడు దేవిశ్రీ ప్రసాద్. దేవి, నీకు చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ నీ మ్యూజిక్లో చూపించావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు వారందరికీ, అలాగే ఇవాళ మాకు గెస్ట్ కింద వచ్చిన దాసరి నారాయణరావు గారికి, సుబ్బిరామరెడ్డి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు అంటే అందరూ మీరందరూ చూసేది డ్యాన్సు, ఫైటు, స్టెప్సు, డైలాగ్సే కాదు, మీరందరూ చిరంజీవి గారు తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం. ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను, ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది, వాళ్ళు కూడా మా తరపున, మెగాస్టార్ గారి తరపున, మా అభిమానుల తరపున వి విష్ దమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఎమోషనల్ అవుతానని నాకు కంగారుగా ఉంది, నేను కంట్రోల్గా మాట్లాడాను అనుకుంటున్నాను. ఈ కంట్రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్క అభిమానికి, ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. తమ్ముడు అని అన్నయ్య ఎప్పుడు పిలుస్తారని మనందరం ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫైనలీ దట్ మూమెంట్ హ్యాస్ కమ్ వెన్ బాస్ ఇస్ బ్యాక్. సో 11th కోసం వెయిట్ చేయండి. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ లైక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్కి నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ ద ఆడియో ఎ బ్లాక్ బస్టర్ అండ్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్గర్ బ్లాక్ బస్టర్ అండ్ యు నో ఇట్. థ్యాంక్ యూ గైస్. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం కొణిదల ప్రొడక్షన్, సో థ్యాంక్స్ టు రామ్ చరణ్ అండ్ థ్యాంక్స్ టు మై డియర్ వినయ్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, మా మీద పెట్టిన నమ్మకానికి. అండ్ అలాగే మా రత్నవేలు గారు అమేజింగ్గా ఈ సినిమా చూపించినందుకు. అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు కాజల్ అండ్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు బాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మెగ్నానిమస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. సరిపోవటం లేదు, ఈ ఈలలు, చప్పట్లు, కేకలు, కేరింతలు విని చాలా సంవత్సరాలయ్యింది. వీటికి ఎంత శక్తి ఉంది అన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని కాబట్టి మీ నుంచి నాకు మరింత ఈ కేకలు, కేరింతలు, ఈలలు, చప్పట్లు, ఉత్సాహభరితమైనటువంటి ఈ కోలాహలం నాకు కావాలి. దానికోసంగా చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇదిగో ఈ రోజున మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న ఈ అభిమానం చూస్తుంటే నేను విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నానా లేకపోతే విశాఖ సముద్ర తీరాన ఉన్నానా అన్నది నాకే అనుమానంగా ఉంది. తుఫాను సమయంలో సముద్రం చేసే కోలాహలాన్ని మించి ఈ రోజున మీ ఈ యొక్క కేకలు, కేరింతలు అంతకంటే ఉధృతంగా ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఆశీస్సులు పలుకుతూ, ఆశీర్వదిస్తూ, ఆహ్వానాన్ని మాకు అందిస్తూ బాస్ కమ్ బ్యాక్ అంటూ
మీరందరూ పెద్ద ఎత్తున పిలుస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి గాను ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రతి ఒక్కరికి వీక్షిస్తున్నటువంటి 50 మంది ప్రేక్షకులకు సినిమా 11th రేపు 11వ తారీఖున ఈ సినిమా చూడాలని తహతహలాడుతున్న 50 మంది అభిమాన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడికి మీ అందరితో పాటు ఆత్మీయత పంచుకోవడానికి, ఆశీస్సులు అందజేయడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ దాసరి నారాయణరావు గారికి వారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా ప్రారంభంలో ఎక్కడో ఒక చోట నేను ఖైదీ డ్రెస్ వేసుకుని జోబు మీద 150 అనే నెంబర్తోటి ఆ స్టిల్ ఒకటి బయటకు వచ్చినప్పుడు ఆ పత్రికలో వాళ్ళు ఖైదీ 150గా చిరంజీవి అని వాళ్ళు చెప్పినప్పుడు అది రాసి అది చదివినటువంటి దాసర్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, బాబు ఈ సినిమాకి మీరు ఖైదీ నెంబర్ 150 అని పెట్టండి, అది చాలా సముచితంగా ఉంటుంది, చాలా బాగుంటుందని ఆయన చెప్పినప్పుడు నేను తర్వాత డైరెక్టర్ గారితో నేను డిస్కస్ చేసి ఆ టైటిల్ అని పెడదాము, ఇది బయట నుంచి మనకి వచ్చేటువంటి సజెషన్, దాని దాసర్ లాంటి పెద్దలు ఇది మనకి బాగుందని చెప్తున్నారు అన్నప్పుడు వెంటనే ఆ ఈ సినిమాకి ఖైదీ నెంబర్ 150 అని పేరు ఖరారు చేయడం జరిగింది. దానికి మొట్టమొదటిగా సజెస్ట్ చేసినటువంటి పెద్దలు దాసర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత నా మిత్రుడు, కళాకారులకు ఆత్మబంధువు, కళలకు అతి దగ్గరగా ఉండి కళలను పోషించేందుకు తన వంతు కృషి చేస్తున్నటువంటి కళాబంధు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు ప్రత్యేకించి మా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ రావటం అన్నది చాలా చాలా సంతోషం. 10 సంవత్సరాల తర్వాత కూడా 25 సంవత్సరాల ముందున్న ఊపు ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి ఏమిటి? ఈ 10 సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకొని హక్కును చేర్చుకుని ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నటువంటి మీ అందరిని, ఏ శక్తి ఆ రకంగా నన్ను హక్కును చేర్చుకుంది, నాకు ఈ రకమైన అభిమానాన్ని చాటి చెప్పేలా చేసింది అంటే ఆ అభిమానం పేరు, ఆ శక్తి పేరు నా తమ్ముళ్ళు, నా సోదరులు వారు చూపించే ఆత్మీయత, ప్రేమ, అభిమానం, అదే నన్ను నడిపిస్తున్న శక్తి, నాలో నిభిడీకృతమైనటువంటి శక్తి అని సభాముఖంగా చెప్పగలను. ఈ కథ కోసం మేము అన్వేషించినప్పుడు కొన్ని కథలు వినటం జరిగింది. ఆ కథలు మాకు పూర్తి సంతృప్తినివ్వక ఆ కథలకి ఓకే చెప్పలేని పరిస్థితి. కొన్ని కథలు బాగున్నాయి, విందు భోజనంలాగా ఉన్నాయి, కానీ షడ్రుసోపేతమైన విందు భోజనంలాగా, ఫుల్ మీల్స్ లాగా అనిపించక కొంచెం ఆలోచిస్తున్న సమయంలో కత్తి, మురుగదాస్ డైరెక్ట్ చేసినటువంటి తమిళ సినిమా కత్తి తారసపడింది. ఈ కత్తి చూసినప్పుడు ఖచ్చితంగా నేను 150వ సినిమా చేయడానికి అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు అన్ని ఇందులో పొందుపరిచి ఉండబడినాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చేస్తే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, అలాగే ఒక సోషల్ మెసేజ్, ఒక సామాజిక స్పృహ కలిగించే ఒక మెసేజ్. ఎవరైతే ఎప్పుడు ఇబ్బందులకు గురవుతూ ఉంటారో, ఎప్పుడు కష్టాల్లో ఉంటారో, అలాంటి రైతులకు భరోసాగా నిలబడే ఒక హీరోచితమైన పాత్ర నాకు లభించడం అన్నది నిజంగా నేను ఇది అన్ని విధాలుగా నా కమ్బ్యాక్ ఫిలింగా ఇది నాకు అన్ని విధాలుగా సంతృప్తి ఇచ్చింది. ఈ సినిమా, ఈ కథ నాకు ఓకే చేయడానికి తమిళ హీరో విజయ్ ముందుకొచ్చి మీరు చేస్తారంటే ఈ సినిమా నేను దగ్గరుండి మీకు రైట్స్ ఇప్పిస్తానంటూ ముందుకు రావటం అనేది చాలా సంతోషం. ఆ రకంగా విజయ్కి సభాముఖంగా ధన్యవాదాలు, అలాగే మురుగదాస్కి, అలాగే లైకా ప్రొడక్షన్స్ కూడాను నేను నా ధన్యవాదాలు చెప్పడం అనేది సముచితంగా నేను భావిస్తున్నాను.
ఈ కథ అనుకున్నగానే నాకు ఫస్ట్ స్ఫురణకు వచ్చేటువంటి దర్శకుడు ఎవరుంటారు మీకు నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లా. టాగోర్ సినిమా కథ అనుకున్నప్పుడు కూడాను ఒకే ఒక వ్యక్తి గురించి అనుకున్నావు, తనే నా సోదరుడు, ఆత్మీయుడు, నా హృదయానికి దగ్గరైనటువంటి దర్శకుడు వివి వినాయక్. అలాగే ఈ కథ అనుకున్నప్పుడు కూడాను చేయాలని అప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది, మా అందరికీ ఒక వివి వినాయక్ తప్ప మరొకరు కాదు. చరణ్ ధ్రువ సినిమాలో బిజీగా ఉన్న సమయంలో నిర్మాత బాధ్యత కూడా తను తీసుకుని ఎక్కడ వేస్టేజ్ లేకుండా, ఎక్కడ వ్యర్థం లేకుండా, ఎక్కడ సరైన సమయంలో సమయం వేస్ట్ కాకుండా విత్ ఇన్ ది టైం, విత్ ఇన్ ది బడ్జెట్ తను ఈ సినిమాను ఆద్యంతం చాలా చక్కగా రూపొందించాడంటే నిజంగా తన యొక్క సామర్థ్యానికి, తను చూపిన చొరవకి మనం మా పట్ల తను సొంతంగా భావించి ఆ రకంగా ఓన్ చేసుకున్నందుకు నేను ఎన్నిసార్లు తనకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. నాకు చాలామందితోటి ఆత్మీయత, అనుబంధం, ఆప్యాయతలు ఉన్నా వివి వినాయక్తోటి ఈ సినిమా తర్వాత నా అనుబంధం మరింత గట్టిగా ముడిపడింది. నాకున్న తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ సరసన, వాళ్ళతో పాటు నాకు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి వివి వినాయకుని మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మీకు మరింత విజయం చేకూరుతుందని మనస్ఫూర్తిగా సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తూ నా సంతోషాన్ని కూడా వారితో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వినాయ్, రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో తర్వాత చెప్పుకోవాల్సింది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంద్ర సినిమాలో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఇందాక పరుచూరి గోపాలకృష్ణ గారు ఆల్రెడీ అది చెప్పారు, ఆ డైలాగు మరో విధంగా నన్ను నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అనాలనిపిస్తుంది. రాననుకున్నారా, రాలేను అనుకున్నారా, ఢిల్లీకి పోయాడు, డ్యాన్సులకు దూరం అయిపోయాడు, హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరం అయిపోయాడు, ఈ మధ్యకాలంలో మా మధ్య లేడు, అందుకని మాస్కు దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు, అదే హోరు, అదే జోరు, అదే హుషారు. ఈ సినిమాలో మిమ్మల్ని అన్ని విధాలుగా అన్ని కోణాల్లో నుంచి మిమ్మల్ని రంజింపచేయటానికి, మీరు చూసి ఆస్వాదించడానికి అన్ని హంగులతోటి పొందుపరిచి నన్ను ఆవిష్కరింపజేసినటువంటి వినాయని మరొకసారి సభాముఖంగా నేను అభినందించాలి. నా మిత్రుడు రజనీకాంత్ ఒక మాట అంటాడు, మనల్ని మన అభిమానులు ఏ విధంగా చూడాలి, మనల్ని మెచ్చుకునే మాస్ ఏ రకంగా మనల్ని తెర మీద చూడాలనుకుంటున్నారు అని అంటే, ఏ వ్యక్తి అయితే మనల్ని అభిమానిస్తాడో, ఏ దర్శకుడు అయితే మన అభిమానం, ఆ దర్శకుడు చూపించినట్లుగా, ఆ దర్శకుడు మనల్ని ప్రజెంట్ చేసినట్టుగా మరెవ్వరూ చేయలేరు. అనయ్య మిమ్మల్ని చూస్తుంటే చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ చిరంజీవిలా కనబడుతున్నారు, సగం సినిమా ఇక్కడే హిట్ అయిపోయింది అన్నయ్య, చాలు ఇంకా నాకు అని చెప్పేసి తను నాతో అన్నప్పుడు చాలా ఆనందం వేసింది. అయితే తెర మీద చూస్తున్నప్పుడు తను అన్నమాట అతిశయోక్తి కాదు, తను అన్నమాట ఏదో ముఖాభిస్తుతిగా అన్నమాట కాదు, అది చూసిన వాళ్ళందరూ కూడాను చిరంజీవి చాలా చక్కగా కనబడుతున్నాడని, దానికి గాను నేను చేసిన దానికంటే నేను నాకు నేనుగా నేను చూపించుకున్న దానికంటే నన్ను బాగా చూపించేటువంటి మా డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. సో ద హోల్ క్రెడిట్ ఐల్
a tribute to Ratnavelu, our cameraman. Nanu chala glamour ga, handsome ga, chupinchi mee andar cheta, wow, Chiranjeevi, malli mana paata Chiranjeevi laaga unnadra ani cheppe vidhanga chesina Ratnavelu gariki na hrudayapurvaka dhanyavaadalu teliyajestunanu. Alage music director Devi Sri Prasad, ఈ రోజున ఒక్కొక్క సాంగు ఆణిముచ్చల్లాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున యూట్యూబ్లో అది చూస్తుంటే ఒక్కొక్క సాంగ్ 10 మిలియన్స్ అంటే కోటి మంది, 60 లక్షల మంది, 70 లక్షల మంది, 80 లక్షల మంది ఇలా ఒక్కొక్క సాంగుని అన్ని సార్లు వాళ్ళు విన్నారంటే ఎంత పెద్ద హిట్ అయిందో ఈరోజు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అలాగే సుందరి సుందరి మిమ్మిమ్మి యు అండ్ మీ రతలు రతలు ఓ సూసి రతలు నేను చూస్తుంటే నిలబడనంటాయినా చొక్కా బొత్తాలంటూ ఏ సాంగ్ తీసుకున్నా అంత ఉల్లాసంగా అంత ఉత్సాహంగా మీ చేత కేరింతలు కొట్టే విధంగా తను ట్యూన్స్ కంపోజ్ చేసి నా బాడీ లాంగ్వేజ్కి సరిపడేలాగా తను చేయటం అనేది నాకు ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఈ కథ ఎంత సపోర్ట్ ఎంత ఉత్సాహంగా నాకు అనిపించిందో ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మూలంగా ఆ ఉత్సాహం ఆ నమ్మకం రెట్టింపైందన్నది ఇది వాస్తవం. ఆ రకంగా అత్యద్భుతంగా ట్యూన్లు ఇస్తూ అదేవిధంగా హార్ట్ టచింగ్ ట్యూన్ ఒకటి ఇచ్చాడు, నీరు 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 అంటూ రైతుల తరపున భరోసా ఇస్తూ వాళ్ళ తరపున నిలబడేలాగా ఆ ట్యూన్ ఒకటి ఈ రోజున ఎంతమంది ఆలరించింది, ఎంతమంది చేత శభాష్ అనిపించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా అత్యద్భుత మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమాకి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ని సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇక ఆర్ట్ డైరెక్టర్ తోడ తరణి గారు, అలాగే ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అలాగే ఫైట్ మాస్టర్స్ కణల్ కన్నన్, ఇదిగో రామ లక్ష్మణ్లు ఇక్కడే ఉన్నారు. రామ లక్ష్మణులకు వీళ్ళు చక్కగా పోరాట సన్నివేశాలు చేసి మళ్ళీ మీరందరి చేత శభాష్ అనిపించుకునేలాగా చేశారు. అలాగే డ్యాన్స్ డైరెక్టర్ రత్తాలు రత్తాలకి లారెన్స్, అలాగే రవి మాస్టర్ రవి, మాస్టర్ శేఖర్ యంగ్స్టర్స్ వాళ్ళు నా చేత కొత్తగా ఉండేలాగా వాళ్ళ స్టెప్స్ తోటి వాళ్ళ కంపోజిషన్స్ తోటి నన్ను తెర మీద చాలా బాగా చూపించారు. కాబట్టి ప్రత్యేకించి వారందరికీ సభాముఖంగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో చెప్పుకోదగినటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలియకపోవచ్చు, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, అది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఓకాడ అప్పారావు. చాలా సినిమా సజావుగా సాగడానికి తన వంతు కృషి చేసి అత్యంతగా సమర్థవంతంగా ఈ సినిమా పూర్తి చేయడానికి మాకు ఉపయోగపడిన ఓకాడ అప్పారావు గారికి, అలాగే వెనకాల ఉండి రామ్ చరణ్ సిస్టర్ మరో సిస్టర్ కొప్పిరెడ్డి విద్య తను కూడాను ఈ సినిమా నిర్మాణ బాధ్యతలో పాలు పంచుకుంది కో ప్రొడ్యూసర్గా విద్య. అలాగే నేను ఇంత ఇదిగా ఈ సినిమాలో మీ అందరికీ గ్లామరస్గా కనపడుతున్నానంటే కనుక ఆ స్టైలిష్ లుక్తో ఉన్నానంటే దానికి నా కుమార్తె సుష్మిత తను కూడా తన వంతు బాధ్యతగా ఇలా ప్రతి ఒక్కరు కూడాను వారు వారి యొక్క బాధ్యతలు వారి శాఖలు అత్యద్భుతంగా నిర్వహించి ఆ రకంగా వాళ్ళు చాలా నా చేత నేను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇవన్నీ అయిన తర్వాత నేను రామ్ చరణ్ గురించి తప్పక మీకు చెప్పాలి. రామ్ చరణ్ నేను ఊహించలేదు ఇంత మంచి సమర్థనీయమైనటువంటి నిర్మాతగా తన అవతారం ఎత్తుతాడని. నేను తిరిగి సినిమాలో చేయాలని మీ అందరి నుంచి నాకు ఆహ్వానం లభించినప్పుడు అభిమానుల దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ వాళ్ళు పలు సందర్భాల్లో పలు వేదికల మీద చిరంజీవి హ్యాస్ టు కమ్ బ్యాక్, చిరంజీవి రావాలి 150 సినిమా చేయాలని అందరూ అన్న కోరిక మేరకు ఈ రకంగా పరిస్థితులు నాకు అనుకూలంగా వచ్చినటువంటి ఈ సందర్భంలో నేను ఈ సినిమా చేస్తాను అనుకున్నప్పుడు ఆ సినిమా నిర్మాతలు నేనే నేను చేయాలి అని
చరణ్ అన్నప్పుడు నేను ఒక్కసారి ఆలోచించి మనకు ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు వాళ్ళు చేస్తారు నువ్వు చెయ్యాలా అని. నేను ఎప్పుడు కూడాను సినిమా నటన పరంగానే నా హద్దులు నాకు తెలుసు, కానీ రామ్ చరణ్కి నటనాపరమైన హద్దులతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణానికి సంబంధించిన పద్ధులు కూడా తెలుసు. అందుకనే ఈ సినిమా చాలా సమర్థవంతంగా తను చేసి నిర్మాతోడు శభాష్ అనిపించాడు. నాకున్న అగ్ర నిర్మాతల్లో తను వారి సరసన నిలబడే సామర్థ్యం ఉన్న నిర్మాత రామ్ చరణ్. రామ్ చరణ్ తన టెక్నీషియన్స్ని తనని మిగతా ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకున్నాడు అని నేను మీకు సందర్భంగా చెప్పాలి. ఉదాహరణకి తను ధ్రువ షూటింగ్కి బ్యాంకాక్లో ఉన్నప్పుడు మేము స్లోవేనియా క్రొయేషియా దేశాల్లో మేము షూటింగ్ చేస్తున్న సమయంలో తను అక్కడ ఉన్నా సరే అక్కడ తను అక్కడ సాంగ్లో తను డాన్స్ అదే పార్టిసిపేట్ చేస్తున్నా తన మనసంతా ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న టెక్నీషియన్స్ ఒక కాస్ట్యూమ్స్ అసిస్టెంట్స్ కానీ మేకప్ అసిస్టెంట్స్ కానీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కానీ కెమెరా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరి చేతిలో డబ్బులు ఉండవు, వాళ్ళు అక్కడ ఏదో కొనుక్కోవాలనుకుంటారని చెప్పేసి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి వారందరికీ 300 యూరోలు కనీసం ఉండేలాగా ఎవరు ఎంతడితే అంత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించి అన్నాడంటే కనుక ఇది ఒక అత్యద్భుతమైనటువంటి గెస్చర్ ఫ్రమ్ రామ్ చరణ్ తేజ్. ఎందుకంటే తనకు తెలుసు ఒక నిర్మాత తనని ఎలా బాగా చూసుకుంటే తను సంతృప్తి చెందుతాడో అదే సంతృప్తి ప్రతి ఒక్కరూ పొందాలని ఆ రకమైన తపనతోటి రామ్ చరణ్ ఉండటం చూస్తే నిజంగా భవిష్యత్తులో మంచి నటుడితో పాటు మంచి నిర్మాతగా కూడా తను స్థిరపడతాడన్న నమ్మకం నాకు ఉంది. చరణ్, గాడ్ బ్లెస్ యూ నానా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సినిమాలో నటీ నటుల పరంగా వస్తే తన గ్లామర్ తోటి ప్రతి ఫ్రేమ్ని అల్లల్లాడించింది మా అమ్మడు కాజోల్. తనతో చేసిన సాంగ్స్లో నేను నాతో పాటు పోడిపడి తను కూడా డ్యాన్సులు వేసి శభాష్ అనిపించింది. తన గ్లామర్తో రేపొద్దున మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకుంటుంది, ఆకట్టుకుంటుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి లేని రేర్ రికార్డ్, రేర్ ఫీట్ కాజోల్. ఎందుకంటే ఎవరైనా ఒక హీరోయిన్ గతంలో తండ్రితో చేసి కొడుకుతో చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ కొడుకుతో ఒక సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ ఆ తర్వాత తండ్రితో చేయటం అనేది వెరీ రేర్. అది కాజోల్ మాత్రమే చేయగలిగింది. ఆ రకంగా కాజోల్ ఉన్నటువంటి రేర్ ఫీట్ ఈ సందర్భంగా నేను మీ అందరి ముందు చెప్పుకోవాలి. అలాగే బ్రహ్మానందం గారు, ఆలీ గారు, రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు ఈ సినిమాకి హాస్యాన్ని సమకూర్చడంతో పాటు వారి యొక్క కోఆపరేషన్ తోటి మేము సజావుగా సినిమా చేసుకోవడానికి అన్ని రకాల దోహదపడ్డాం. ఇక మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పరుచూరి సోదరులు తో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు, ఏనాటిదో ముఖ్యంగా ఖైది నాడది మరింత బలోపేతంగా సాగుతూ ముందుకు వెళ్ళింది. ఆ జర్నీ, ఆ ప్రస్థానం ఇదిగో ఈ రోజున ఖైదీ నెంబర్ 150 వరకు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. వారిద్దరి రచనతో ఈ సినిమా ఎక్కడా కూడాను అటు ఇటు పక్కదారి తొక్కకుండా ఎక్కడా ల్యాగులు లేకుండా లాజిక్లకు ఇమిడేలాగా చాలా చక్కగా దీన్ని ముందుకు స్క్రిప్టు సజావుగా వెళ్ళడానికి వారి ఇద్దరి సహకారం ఉంది. ఈ సందర్భంగా పరుచూరి సోదరుల్ని సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగే డైలాగ్స్ రాసినటువంటి బుర్రా సాయి మాధవ్ గారు, వేమారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ట్రైలర్లో మీరు చూశారు, ఆ డైలాగ్ మరొకసారి మీ దగ్గర చెప్పాలి. ఎందుకంటే అంత బాగా ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది, మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటాల్లో. విలన్ అంటాడు ఏమిట్రా నీ పొగరు, ఏరా 10 మందిని కొట్టి హీరో అనుకుంటున్నావా అని. ఎస్, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది.
కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీదిరా, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకు. ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా, చూస్తారా. ఛాలెంజ్, 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 ఛాలెంజ్. ఇలాంటి మిమ్మల్ని ఉర్రూతలవించే మాటలు రాసినటువంటి బుర్రా సాయిమాధవ్ గారికి, వేమారెడ్డి గారికి మీరు సభాముఖంగా నేను కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వెనకాల ఉండి స్క్రిప్టుని పగడ్బందీగా, స్క్రీన్ ప్లేని పగడ్బందీగా దాన్ని అల్లినటువంటి, సహకారం అందించినటువంటి వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి సత్యానంద్ గారు. సత్యానంద్ గారు నాతోటి సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఎన్నో సినిమాలకి, సూపర్ డూపర్ హిట్ సినిమాలకి ఆయన రచయిత. ఆయన 150 సినిమాకి నా యొక్క ప్రమేయం ఉండాలి, నేను ఉండాలి, నా యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదో రకంగా నా ఉండాలంటూ ఆయన ముందుకొచ్చి, నేను అడిగిన వెంటనే ఆయన వచ్చి ఎన్నోసార్లు ముందు నుంచి నిన్న మొన్నటి వరకు కూడాను ఆయన అన్ని రకాలుగా ఈ సినిమాలో తన రచనా సహకారం అందించి పగడ్బందీగా స్క్రీన్ ప్లే రావడానికి ఆయన చేసిన కృషికి సభాముఖంగా సత్యానంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ఇక్కడ గెస్టులుగా వచ్చినటువంటి మా మెగా హీరోలు, వారందరూ ఫంక్షన్స్కి, వారందరి ఫంక్షన్స్కి వారందరి ఫంక్షన్స్కి నేను గెస్ట్గా వెళ్ళి నేను నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తుంటాను. ఈ రోజున మా చిరంజీవి గారి ఫంక్షన్, మా అంకుల్ ఫంక్షన్, మా డాడీ ఫంక్షన్, మా మామయ్య ఫంక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా మేమంతా వెళ్ళాలని వాళ్ళకి వాళ్ళగా టైం అడ్జస్ట్ చేసుకుని, ఈ రోజున ఎవరెవరో ఎక్కడెక్కడో బిజీగా ఉన్నా సరే, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, శిరీష్, అలాగే మా అమ్మాయి నిహారిక, అలాగే వీళ్ళందరూ కూడా ఈ రోజున కొంచెం కష్టం, ఇక్కడ ఎంత ఇబ్బంది అయినా సరే రావాలి, చూడాలి, వీక్షించాలి, ఇదంతా ఆస్వాదించాలన్నటువంటి తపనతోటి వచ్చినటువంటి మా బిడ్డలందరికీ ఈ సభాముఖంగా నా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ సందర్భంగా నేను మరొక ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది సినిమా ముందుంచి కూడా నిర్మాతగా చరణ్, ధ్రువ సినిమాలో అందుబాటులో లేడని నిర్మాతగా స్థానంలో ఇక్కడ కూర్చుని సినిమా అన్ని రకాలుగా ప్లాన్ చేసి అందరితోనూ కోఆర్డినేట్ చేసినటువంటి నా మిత్రుడు ద జమినీ కిరణ్, నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేయాలి. ధన్యవాదాలు తెలియజేయాలి కిరణ్, జమినీ కిరణ్ గారికి. అలాగే జీకే మోహన్ మరొకడు, నా అనంగుడు, నాకు అత్యంతమైన ప్రియమైన వ్యక్తి. ఈ రోజున ఇంత సజావుగా, ఇంత కలర్ఫుల్గా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే ఈ వెనకాల ఉన్నటువంటి జీకే మోహన్, వీళ్ళందరి గురించి చెప్పి ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే అది పరిపూర్ణత రాదు, అది సంపూర్ణం కాదు. ఆ వ్యక్తే అల్లు అరవింద్. అల్లు అరవింద్ గారు ఎన్నో రోజులు ఈ ఫంక్షన్ ఇంత కన్ను విందుగా జరగాలి, ఇంత బాగా జరగాలి అంటూ ఆయన ఇక్కడే తిష్ట వేసి ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగటానికి దోహదపడినటువంటి మా అల్లు అరవింద్ గారికి నేను సభాముఖంగా మీ అందరి సమక్షంలో నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా శ్రమ తీసుకున్నారు, ఇప్పుడు కూడా ఆయన టెన్షన్ పడుతున్నారు, ఈ త్వరగా ముగించండి అని చెప్పేసి. బట్ మీతో ఎంత సమయం గడిపినా సరే అది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ ఉత్సాహం మాకు కావాలి, ఈ ఉత్సాహాన్ని మిగిల్చుకోండి. సంక్రాంతి పండుగ మీకు నిజమైన పండుగ అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఇందాక నా తమ్ముడు నాగబాబు చెప్పినట్లుగా
ఈ సినిమాలు ఆడాలి, సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాలో ఆడాలి. అందుకనే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్నటువంటి నా సోదరుడు బాలయ్య సినిమా, అలాగే మరొక చిన్న సినిమా శతమానం భవతి, అలాగే నారాయణమూర్తి సినిమా, ఇలా ప్రతి సినిమా, ఏ సినిమా రిలీజ్ అయినా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. ముఖ్యంగా ఇంత టెన్షన్లోను ఇంతమందితోటి నేను ఇంత సజావుగా సాగడానికి దోహదపడినటువంటి పోలీసు శాఖ వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరు ఏమి కష్టపడకుండా మీరందరూ చాలా చక్కగా చేశారు కాబట్టి పోలీసు వారికి, అలాగే ఇతర సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, గుడ్ నైట్.